అండ్ మేకప్ అనేది నాకు తెలిసినంత వరకు ఇట్స్ నాట్ ఎ ఆర్ట్, ఇట్స్ అ కాన్ఫిడెన్స్. మనకి మనం కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అండ్ ఇంకొకరికి కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తే మేకప్ ఆర్టిస్ట్ అనగానే అరే మేకప్ ఆర్టిస్ట్ ఏముంది రంగులేసి పోతుంది అని ఒక ఫీల్ ఉంటుంది. ఎవరికైనా చెప్పండి మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాము, మేము కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము, సో మేము హై రేంజ్ లో ఉన్నామని చెప్పండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పాను కదా మీ అకాడమీ చూసి మిమ్మల్ని చూసి వచ్చాను అంటే టీచింగ్ ఎలా చేస్తారు అనేది తర్వాత పక్కన పెట్టేస్తే సార్తో మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు సార్ వే ఆఫ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా జెన్యున్గా అనిపించింది నాకు. సరే వీళ్ళు చాలా జెన్యున్గా ఉన్నారు, మాట్లాడేది చాలా కరెక్ట్గా చెప్తున్నారు అని చెప్పి సరే అని చెప్పి నేను ఇది ఫిక్స్ అయిపోయాను. మిమ్మల్ని చూసి అది వేరే విషయం, అసలు మీ లుక్స్ చూసి ఫిక్స్ అయ్యాను, మీతో నేను మాట్లాడలేదు, సార్తో మాట్లాడాను. సో మాట్లాడకుండా ఒకరిని జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మీ లుక్స్ చూసి ఫిక్స్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ మాత్రము అనిపించింది, అంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు అనమాట, అంటే వీళ్ళు 60 తీసుకుంటున్నారు, బయట కాంప్లిమెంటరీ ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, సో బయట కాంప్లిమెంటరీ తీసుకుంటే బాగుండేదేమో, అలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు, అంటే మేబీ మనం ఏమన్నా రాంగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకున్నామా ఏంటి అని ఒక డైలమాలో ఉండిపోయాను. ఆఫ్టర్ ఏదైతే 1 వీక్ మాత్రం చాలా కష్టంగా గడిచింది మేడం. ఎలా అంటే 1 వీక్ ఉంటే నాకు హాస్టల్లో ఉండడం కూడా ఫస్ట్ టైం అనమాట, ఇప్పటిదాకా ఎప్పుడు హాస్టల్లో కూడా ఉండలేదు. సో 1 వీక్ మాత్రం నాకు ఎలా అనిపించింది అంటే అరే 1 వీకే నా ఇంకా 1 మంత్ అయిపోయినట్టుంది, అందరిని వదిలేసి వచ్చేసి ఇంకా 1 వీకేనా అవ్వలేదు, వచ్చి ఇన్ని రోజులు ఉండాల్సి వస్తుందా, 40 డేస్ ఎలా ఉంటాము అని చెప్పి చాలా అనుకున్నాం. వన్స్ వినాయక చవితికి ఇంటికి వెళ్ళి వచ్చాం కదా, ఆ తర్వాత నుంచి డేస్ ఎలా గడిచిపోయినాయి కూడా తెలియదు మేడం. అరే అప్పుడే 40 డేస్ అయిపోయినాయా, ఇప్పుడే వెళ్ళిపోవాలా అన్నట్టుంది. అండ్ కోర్సు విషయానికి వస్తే ఏంటంటే వన్స్ డెమోలోకి దిగిన తర్వాత అనిపించింది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బయట మనకి ఇంత టైం ఖచ్చితంగా ఇవ్వరు అని కన్ఫర్మ్ గా డిసైడ్ అయిపోయాను. థియరీ క్లాసెస్ ఎన్ని డేస్ చెప్పినా కానీ హ్యాండ్ ప్రాక్టీస్ లేదే అది రావడం అనేది జరగదు. థియరీ క్లాసెస్ లోనే అన్ని నేర్చుకుంటే ఆన్లైన్ లో నేర్చేసుకోవచ్చు కదా మేడం, ఇక్కడ దాకా రావడం ఎందుకు, వేస్ట్ కదా. సో నాకు అదే అనిపించింది, ఇలా కాదు మనకి థియరీ కూడా, థియరీతో పాటు ప్రాక్టీస్ కూడా బాగుండాలి, ఆ ప్రాక్టీస్ అక్కడే చేయాలి, వాళ్ళ దగ్గరుండి చేయించాలి, అప్పుడే మనకు వస్తుంది అనిపించింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అది ట్రూ అనిపించింది. మీరు ఇక్కడ చేసింది చూడడము, దాన్ని జడ్జ్మెంట్ అంటే ఇలా బాగుంది ఇది కాదు ఇలా ట్రై చేయాలి ఇలా ట్రై చేయాలని అందరికి చెప్పడం అది నాకు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అవును ఇది రైట్ ప్లాట్ఫామ్ నేర్చుకోవడానికి, బాగుంది, వేరే వాళ్ళు ఎన్నైనా చెప్పని ఇది కరెక్ట్, అది మనీ ఎక్కువ తక్కువ అనే పక్కన పెట్టింది. వాళ్ళు కాంప్లిమెంటరీ ఇస్తున్నారు ఓకే, కానీ ఫీజు ఎంత తీసుకుంటున్నారు, ఫీజు ఎంత తీసుకున్నారు, వాళ్ళు ఏమి ఇస్తున్నారు మేడం, 1 లాక్ అంటున్నారు, 1.5 అంటున్నారు, దాంట్లో 50 ఇస్తున్నారు, మన మనీనే మనకు రిటర్న్ ఇస్తున్నారు, మన మనీనే మనకు రిటర్న్ ఇస్తున్నారు. జస్ట్ వాళ్ళు కాకపోతే ఏంటంటే ఫస్ట్ మేము కాంప్లిమెంటరీ ఇస్తామనే చెప్తున్నారు, అది మన మనీ మనకి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇవ్వడం బట్టి నేర్చుకుంటున్నాము. ఆ తర్వాత మనకు నచ్చిన ప్రోడక్ట్ మనకి ఏదైతే కంఫర్ట్ గా ఉందో అది మనం కొనుక్కుంటాము, అది బెస్ట్ కానీ వాళ్ళు ఏదైతే మనకి ఎందుకు, అదే అనిపించింది మేడం. సో రైట్ ప్లాట్ఫామ్ లోనే ఉన్నాను నేను అనిపించింది, చాలా బాగా అనిపించింది. మేకప్ లో మనం పర్ఫెక్ట్ అవ్వాలి అంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత హ్యాండ్ ఫ్రీ అవుతుంది, అంత బాగా వస్తుంది అనిపించింది. డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్స్ వేరుంటది, ఎక్స్పీరియన్స్ చాలా మటుకు మనకు నేర్పిస్తుంది, అలానే అనిపించింది నాకైతే. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్, చాలా బాగా అనిపించింది. ఇన్స్టిట్యూట్ తరపున గానీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా గానీ నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. ఎవరికైనా సరే అలంకార్ అకాడమీ సజెస్ట్ చేస్తాను నేనైతే 100%, 100 కంటే ఎక్కువ ఇమ్మన్నా ఇస్తాను నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ టీచింగ్ బాగుంటుంది, హ్యాండిల్ చేసే విధానం బాగుంటుంది, మేడం కానీ సార్ కానీ చాలా సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తారు, ర్యాష్ గా ఎవరికి ఏమి చెప్పరు, చాలా బాగుంటుంది. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా సేఫ్ ఉంటుంది, బయటికి వెళ్తే ఎలా ఉంటుందో తెలీదు కానీ ఇక్కడ చాలా సేఫ్ ఉంటుంది. ఆడపిల్లలు వచ్చి నేర్చుకోవాలంటే ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగుంటుంది, నాకైతే అలానే అనిపించింది మేడం. సో నాకు చాలా బాగా అనిపించింది, థ్యాంక్ యూ.